కనకరాజు అలియాస్ నీల్ రాజ్ జేమ్స్ బ్రదర్ని ఎంత ట్రోల్ చేశాడనంటే రేపిస్ట్ అన్నాడు, శాడిస్ట్ అన్నాడు. బైబిల్ పట్టుకొని నువ్వు చెప్పు, ఎవరు వీడియోస్ డిలీట్ చేశారు? ఈ మాట నీకే వర్తిస్తుంది, డిలీట్ చేయడమా? అది నీ బుద్ధి, నువ్వు చేసేదట. జేమ్స్ బాండ్ అడ్వాన్స్ హ్యాపీ వ్యాలెంటైన్స్ డే. జేమ్స్ బాబు లవర్ బాయ్, నీకు అడ్వాన్స్గా ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ఎందుకంటే రేపు మరి జేమ్స్ అన్న అనియ ఎలాంటి ప్రేమ పాఠాలు నేర్పబోతుందా, ఎక్కడ మీటింగ్లలో రేపు చాలా బిజీగా ఉంటాడు, ఆంటీకి బీట్ ఎట్లా కొట్టాలి, అమ్మాయికి కన్నెట్లు కొట్టాలి, లేకుంటే తర్వాత అక్రమ సంబంధాలు ఎలా ఉంటాయి, పెళ్లి కాక ముందుకు ఎలా చేస్తారు, లైనింగ్ లైటింగా ఇది ఎట్లా కొడతారు, వీటన్నీ ఎవరు మాట్లాడింది? మేము అడుగుతున్నాం, జవాబు చెప్పాలి. ఎందుకు డిలీట్ చేశాడు? దేవుని ఆత్మచేత ఎంత బాగా చెబుతువయ్యా, శుద్ధపోస శుద్ధపోస అని ఇతరులను అంటావు. నువ్వు పెద్ద శుద్ధపోసవు, నువ్వు ఇంకేదో శుద్ధపోస కంటే ఇంకేదన్నా పెద్ద పేరు ఉందనంటే ఆ పేరు నీకే పెట్ట. దేవుడేమో ఒకప్పుడేమో అబద్ధం చెప్పమని, తర్వాత నిజం తెలుసుకున్న తర్వాత దాన్ని అన్ని డిలీట్ చేయమని దేవుడు చెప్పాడా నీకు? నువ్వేదో అక్షర టీవీ ఛానల్లో నువ్వు చేసుకున్నావు చూసినవా, ఈతలో కొట్టడం, పిల్లల్ని అవి ఇవి చేయటం, ఎన్కౌంటరు ఎంట్రీ అవి ఇవి అని చెప్పి నక్సలైట్లు అవి అని చేసావే, ఈ ఊరిని చూపించేసి ఇదిగో ఈ మా పల్లెటూరు, ఇది నాట్లేస్తారు, కోత కోస్తారు, ఇతనే బియ్యం ఇస్తాడు, వడ్లేస్తాడని చేసావు కదా వీడియోలు, అలా చేసుకో సరిపోద్ది. ఆ బర్రెల్ని ఆ గొర్రెల్ని మేకల్ని అవి చూసుకో, ఆ డ్యూటీ నీది. ఓకే, నువ్వు చేసేది షీప్ అండ్ కోట్ దాంట్లో చేస్తున్నావు, అవి చూపించుకో. ఈ జీవం 10 లక్షలు, ఈ జీవం 20 లక్షలు, 30 లక్షలు, 10,000, 20,000 అవి చూపించుకో. అంతేకాని ఒక సేవకుల గురించి చూపించే రైట్స్ నీకు ఎవరిచ్చారు? నేనేదో అరే ఒరే అన్నాడని చెప్పేసి అంటున్నావు. ఆయన వయసు చిన్నదే, నా వయసు 37 సంవత్సరాలు, 38 సంవత్సరాలు, ఆయనది ఎంత మహా అయితే 31, 32, 35 అన్నావు. ఓకే నేను ఒప్పుకుంటాను, చిన్నోడు కనుక అనకూడదు అరే ఒరే. మరి నువ్వయ్యా బాబు ఎంతమంది పెద్ద సేవకులను ఎలా అలా పొట్టోడు అంటావు, లావోడు అంటావు, బక్కోడు అంటావు, జుంపాలోడు అంటావు, అవంటావు ఇవంటావు సేవకుల్ని. ఒక పెద్ద నీ తండ్రి లాంటి సమానులు అయినటువంటి జయపాలన్ గారిని కూడా నువ్వు ట్రోల్ చేసావంటే ఎంత హీనస్థితి నీది, ఎంత దరిద్రుడు నువ్వు. ఆయన అంట లిఫ్ట్ ఎక్కేసుకున్నాడంట, ఏంటయ్యా అంత ట్రోలింగు? ఒక సిస్టర్, ఒక చెల్లి, అమ్మ అనే ఒక మంచి మానవత్వం లేనటువంటి వ్యక్తివు నువ్వు, స్త్రీలను కూడా బయటికి గుంజుతున్నావు అని అంటే అసలు ఎంత అంత బుద్ధి లేనటువంటి స్థితి నీది. ఎందుకు డిలేట్ చేస్తున్నావు? అమ్ముడుపోతున్నావా నువ్వు, భయపడుతున్నావా? బైబిల్ పట్టుకొని నేను యథార్థవంతుణ్ణి, నేను భయపడను, నేను కొనుక్కును, నిద్రపోను, ఏ శుద్ధపూస మాటలు మాట్లాడబాకు. చూపించుకోవాలి, నేను మొన్ననే చెప్పిన ఆఫీస్ లో ఇచ్చిన లెటర్ దాన్ని ఇవ్వమని చెప్పి చెప్పిన, నా వెంట్రుక కూడా రికార్డ్ చేసుకోమను, ఎవ్వాడు కూడా గుంపు మేసరి అనేటోడు కూడా నా వెంట్రుక కూడా వీకలేడు. విన్నారు కదా, ఒక పవిత్రమైనటువంటి మాటలు పలికే ఈ వ్యక్తి, శుద్ధపూసలాగా పలుకుతున్నటువంటి ఈ వ్యక్తి ఏమంటున్నాడు? ఇది కూడా అంటున్నాడు. అంటే అసలు ఆ మాటలు అనొచ్చా?